చిన్న సినిమాగా వచ్చి బాక్స్ బాక్సాఫీస్ని షేక్ చేసినది బేబీ ఇప్పటికే ఈ యూత్ఫుల్ డ్రామా గట్టిగా కలెక్షన్లు రాబడుతుంది ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా అదిరిపోయే డెబ్యూ ఇచ్చింది అసలు సినిమా చూసిన ప్రతి ఒక్కరు వైష్ణవి చేసిన ఆ క్యారెక్టర్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు అంతలా పాత్ర ఆడియన్స్కు కనెక్ట్ అయింది ఈ బ్లాక్ బస్ట్తో వైష్ణవికి ఇండస్ట్రీలో గట్టిగానే ఆఫర్లు వస్తున్నాయి తాజాగా ఆమెకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఉస్తాద్ రామ్ పోతునేని హీరోగా పూరి జగన్ దర్శనంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్లో వైష్ణవికి ఛాన్స్ జరిగినట్లు సమాచారం ఈ సినిమాలో ఒక హీరోయిన్గా వైష్ణవిని పూరి సెలెక్ట్ చేసుకున్నారట ఇది ఏదో గాలివాడితే అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే బేబీ సక్సెస్ సాధించినందుకు వైష్ణవికి రామ్ ఇటీవలే ఓ సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే రోజు పూలతో పాటు ఓ లెటర్ను కూడా ఆమెకు రామ్ పంపాడు ఆ పూలు పట్టుకుని వైష్ణవి మురిసిపోతున్న పిక్స్ కూడా తెగవేయలేయి తన పక్కన హీరోయిన్గా వైష్ణవి తీసుకున్నామని పూరికి స్వయంగా రామ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో పూరి కూడా ఆమె యాక్టింగ్కి ఇంప్రెస్ అయ్యి ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది అయితే ఇంకా దీనిపై అఫీషియల్గా ప్రజ్ఞ రావాల్సి ఉంది కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే తిరుగుతుంది అదే నిజమైతే వైష్ణవికరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు ఇక డబుల్ ను పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నారు పూర్వీ జగన్నాథ్ ఇది భారీ రేంజ్లో ఈ కథ రాస్తారట ఇక భారీ బడ్జెట్తో టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని టాక్ ఇస్మార్ట్ శంకర్లో రామ్ పాత్రకు మించి ఇందులో ఇంకా మాస్ కానిపించనున్నాడని అంటున్నారు మహాశివరాత్రి సందర్భంగానే వచ్చేడాది మార్చ్ మార్చి ఎనిమిదిన తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది కొన్ని రోజుల క్రితం ముంబైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది కూడా ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేశారు ఈ మధ్య డబుల్ ఇస్మాట్ గురించి పెద్ద అప్డేట్ ఇచ్చాడు ప్రతి పూరి ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కి కీ రోల్ కనిపించబోతున్నట్లుగా ప్రకటిస్తూ ఆయన లుక్ రివీల్ చేశారు ఇది బాగానే ఆకట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి